వెల్కమ్ టు మరో కోణం. జగన్మోహన్ రెడ్డి ఈ పేరు చెప్తే ఇప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తూ ఉంటాడు. మరి గతంలో ఎవరు గుర్తుకు వచ్చేవాళ్ళు? ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు వచ్చే ఒక వ్యక్తిగానా, లేదు అంటే తన తండ్రి మరణించిన తర్వాత తనని ముఖ్యమంత్రిగా నిలబెట్టమని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కోరినటువంటి వ్యక్తిగానా, లేదు అంటే అవన్నీ అవాస్తవాలు, అవేమీ కాదు, జగన్మోహన్ రెడ్డినే కావాలని చెప్పి కాంగ్రెస్ ఇరుకున పెట్టింది అన్నటువంటి వ్యక్తిగానా, లేదు నా తండ్రి మరణించినప్పుడు నా తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో కొంతమంది చనిపోయారు, వారికి సంఘీభావంగా ఓదార్పేతను నేను చేస్తానని చెప్పి కోరుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ వద్దన్నా సరే ఖచ్చితంగా ముందుకు వెళ్తాను అని చెప్పేసి నడిచినటువంటి ఓ వ్యక్తిగానా, లేదు అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు, రాష్ట్రంలో మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ చూసుకుందామని చెప్పేసి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఓ వ్యక్తిగానా, లేదు అంటే తాను ఎంపీగా ఉండి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డు పెట్టుకొని ఎంతోమంది ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి క్విట్ ప్రోకో విధానం ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తిగానా, లేదు అంటే తన మీద ఎన్నో సిబిఐ కేసులు ఉన్నా, జైలుల్లో ఉన్నా ఆ కేసులు నిరూపణ కాకపోయినా జైలుల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు చిరునవ్వుతో వచ్చిన వ్యక్తిగానా, తాను లోపల ఉన్నా సరే తన పార్టీని బయట నుంచే గొప్పగా పరిపాలించినటువంటి వ్యక్తిగానా, ఇలా ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు గుర్తొస్తారు? ఒక్కట మాత్రం చెప్పవచ్చు, జగన్మోహన్ రెడ్డి అనగానే వెన్ను చూపని, అదేవిధంగా మాట తప్పని, మడమ తిప్పని ఓ వ్యక్తిగానే మా అందరికీ గుర్తుంటాడని చెప్పేసి వైసీపీ వారు అంతా చెబుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట వారంతా చెబుతూ ఉంటారంటే, నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి వైసీపీ అనే పార్టీ పెట్టి బై ఎలక్షన్స్లోకి వెళ్దామని అనుకున్నప్పుడు ఏకంగా కాంగ్రెస్కు రాజీనామా చేసి వచ్చిన వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. ఇంతమంది వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఓ నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క నాయకత్వం మీద నమ్మకం, అంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా, రాష్ట్రం అప్పుల ఊబులో ఉన్నా, ఏవైతే నవరత్నం అని చెప్పిన హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నాడు ఉన్నటువంటి ఒక ఎంపీ కాదే, నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారే, అటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అపాయింట్మెంట్ ఇచ్చి కూడా ఎందుకు ఆయన వెయిట్ చేపిస్తూ ఉన్నారు, ఎందుకు ఆయన్ని కలుస్తా అని చెప్పి కలవకుండా ఉంటూ ఉన్నారు ఈ కేంద్ర పెద్దలు అని చెప్పేసి ఈరోజు అందరూ ఒక డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, లేదంటే ఓ ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేదంటే ఓ ఎంపీ అనుకుంటున్నారా, లేదంటే సిబిఐ కేసులు ఉన్నటువంటి ఓ వ్యక్తిగానా, లేదంటే ఆ కేసుల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు కనుక నిరూపణ కనుక అయినట్లయితే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తున్నటువంటి భయంతో ఒక నిందితుడుగానా, అసలు ఏ రకంగా చూస్తుంది ఈ కేంద్రం ఉన్న పెద్దలు అని చెప్పేసి ఈరోజు అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అమిత్ షా ఇచ్చిన అపాయింట్మెంట్లు 3 క్యాన్సిల్ చేశారు. ఏకంగా అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళటానికి ఒక ముఖ్యమంత్రికి అయ్యే ఖర్చు ఎంత, ఆయన ప్రోటోకాల్ వైజ్ కావచ్చు మిగతా వైజ్ కావచ్చు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది, అంతెందుకు? జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది చెప్పింది ఏంటి, నిరంజన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన గనక అమరావతి నుంచి గనక హైదరాబాద్ కనుక కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చేటట్లయితే ఈచ్ విజిట్కి 60 లక్షల రూపాయల ప్రజాదనం ఖర్చు అవుతుందని చెప్పారు. హైదరాబాద్కి రావటానికి అమరావతి నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అయితే మరి అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేమని అక్కడ ఉండటానికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉన్నందువల్ల ఏపీలో పరిపాలన ఎంత పక్కదోవ పడుతుంది, ఈ లెక్కలన్నీ ఎందుకు మర్చిపోతూ ఉన్నారు ఈరోజు కేంద్ర పెద్దలు కావచ్చు మిగతా వారు కావచ్చు, ఈ రకంగా ఢిల్లీకి పదే పదే వెళ్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అని చెప్పేసి టీడీపీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏకంగా మాజీ మంత్రి టీడీపీ నాయకులైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఏమంటూ ఉన్నారు అంటే, ఢిల్లీ అసలు ఎందుకు వెళ్తున్నారు, అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది కరెక్టే, మళ్ళీ అపాయింట్మెంట్ ఎందుకు కోరుతున్నారు, ఏ కార్యదర్శి చేత తన లేఖలు పంపించవచ్చు కదా, లేదంటే ఓపెన్గా తన మాట్లాడవచ్చు కదా, కేవలం
తన మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల్ని మాఫీ చేయడం కోసం వాళ్ళని అభ్యర్థించడానికి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు. ఒకప్పుడు మాట తప్పని, మడమ తిప్పని, వెన్ను చూపని మా గొప్ప నాయకుడు, మా పులి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎవరినైతే పొగిడారో, నాడు ఉన్నటువంటి సోనియా గాంధీని సైతం లెక్కజనటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డిని పొగిడారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డే కదా ఈరోజు కేంద్రం పెద్దల దగ్గరికి వెళ్ళేసి గంటలు గంటలు వెయిట్ చేస్తూ ఉన్నాడు, తాను ఒక ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఈరోజు టీడీపీ వాళ్ళు అంటానికి ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అక్కడ వెయిట్ చేయటం. ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా వెయిట్ చేయాల్సి వస్తుంది? ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళవలసి వస్తుంది? నిజంగానే రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా గురించి ఏమైనా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారా? గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో మేము చేసి చూపిస్తాం, ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పారు. ఈరోజు వాళ్ళకి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు, దైనా సరే అంత గట్టిగా పోరాటం లేదు. గెలిచి గెలవంగానే ఫస్ట్ డైలాగ్ ఏంటి అన్నప్పుడు, బీజేపీ వాళ్ళ గనక అన్ని ఎక్కువ సీట్లు కనుక రాకపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది, ఇప్పుడంతా దేవుడి దయ. ఫస్ట్ బ్యాక్ స్టెప్. సెకండ్, ఎన్నిసార్లు అయినా సరే ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతామే తప్ప మేము వెనక తగ్గేది లేదు. ఎందుకంటే పోరాడతాను, పోరాడి సాధిస్తానని చెప్పటువంటి నోటితో ఎన్నిసార్లైనా అడుగుతాము అన్నటువంటి మాట్లాడడం, ఇది సెకండ్ స్టెప్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పదే పదే అని కలిసినప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అని అంటూ ఉంటాం, ఇది థర్డ్ స్టెప్. ఎందుకు ఈ రకంగా వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు ఏంటి అన్నప్పుడు, ఈరోజు అందరూ చెబుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవటం కావాలి. ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక ఏం చేయాలి? కేసుల నుంచి బయటపడాలి. కేసుల నుంచి బయటపడాలంటే ఎలా? కేంద్రంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని గనక ప్రసన్నం చేసుకోగలిగితే కేసుల నుంచి బయటపడవచ్చు. తమిళనాడులో ఉన్నటువంటి కనిమూలి కావచ్చు, రాజా కావచ్చు, వాళ్ళు ఆ రకంగానే బయటపడ్డారు. మిగతా కొంతమంది నాయకులు కూడా ఆ రకంగానే బయటపడ్డారు. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బయటపడతాడని చెప్పేసి రాజకీయ నాయకులు చెబుతూనే ఉన్నారు. దాని గురించే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడట. మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది ఏంటి? ఇక్కడ రాష్ట్రానికి సంబంధించేసి విభజన హామీలు ఏమైతే ఉన్నాయో అవి ఇంతవరకు నెరవేర్చలేదు, అవి నెరవేర్చండి. పోలవరం సంబంధించేసి ఏవైతే పెంచిన అంచనాలు ఉన్నాయో ఆ డబ్బు రిలీజ్ చేయండి. భూసేకరణ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎండర్ ప్యాకేజీ కావచ్చు, దానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీరు రిలీజ్ చేస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలదు, అవి ఇవ్వండి. అదేవిధంగా గోదావరి ఎక్కువ వాటర్ అనేది సముద్రంలోకి వెళ్తుంది, ఆ గోదావరి వరదనిటిని కృష్ణానది కనుక తరలించేటట్టయితే బాగుంటుంది. ఆ రకం మేము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి మేము స్టెప్స్ వేస్తున్నాం, దానికి సాయం చేయండి. అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దాని పనులు వేగవంతం చేయండి. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకి ఎక్కడైతే సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పారో ఆ డబ్బులు ఇవ్వండి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏవైతే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయో దాని గురించి అడగడం కోసమే నేను వెళ్ళాను, అందుకే నేను అక్కడ అంతసేపు వెయిట్ చేసి మరీ ఆయనకి ఇవన్నీ కూడా వినిపిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు అంతా వీళ్ళంతా ఏమంటూ ఉన్నారు అంటే, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న పెద్దలు ఉంటారు, వారికి చెప్పొచ్చు ఒక ముఖ్యమంత్రిగా ఉండి గంటల గంటలు మీరు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? దానివల్ల యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అన్ని గంటల గంటలు వెయిట్ చేస్తూ ఒక కేంద్ర మంత్రి కోసం కనుక ఉన్నట్టయితే ముఖ్యమంత్రి పదవిని వారు చిన్నచూపు చూడరా? అదేవిధంగా ఇప్పటికే దక్షిణ ఇండియా అన్నప్పుడు, దక్షిణ భారతదేశం అన్నప్పుడు ఒక ఎంత చిన్నచూపు ఉంది ఉత్తర భారతదేశం వాళ్ళకి, ఇప్పుడు అదెంత మీరు పెంచుతున్నారు అని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కావచ్చు కాక, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా కన్నా ఒక ఎంపీగానో ఓ ఎమ్మెల్యేగానో లేదు అంటే సిబిఐ కేసులో మోపబడ్డటువంటి ఒక వ్యక్తిగానో కేంద్రం పెద్దలకు కనిపిస్తూ ఉన్నాడు అన్న విధంగా ఈరోజు వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి కూడా అదే కనిపిస్తుందని చాలామంది అంటూ ఉన్నారు. నాకు అనిపిస్తున్నది అయితే మాత్రం ఒకే ఒకటి, అదేంటి అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సమ్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఎలా అన్నప్పుడు, గతంలో చాలామంది పెద్దలు అవి ఎలా ఉంటాయి ఏంటి అంతెందుకు ఎవరో వద్దు, ఆయన తండ్రే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. కనిపించి కనిపించనివ్వకుండా దేశాన్ని శాసించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇప్పటికీ వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెబుతూనే ఉంటారు. నాడు రాజశేఖర రెడ్డి వస్తున్నాడు అనగానే సోనియా గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళే వెయిట్ చేసేవారట ఏది రాజశేఖర రెడ్డి వస్తున్నాడు మనం కలుద్దామని. ఆ రకంగా ముఖ్యమంత్రి ఉండాలి తప్ప, ఈరోజు ఎప్పుడు మనకి టైం ఇస్తాడా, ఎప్పుడు టైం ఇచ్చాయని కుదరకపోయినా సరే మరలా వెయిట్ చేసి ఇంకోసారి అపాయింట్మెంట్ తీసుకుందామా అన్నటువంటి విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటూ ఉన్నాడు. ఆ రకంగా ఉండకూడదు. పదే పదే తన తండ్రిని గుర్తుకు తెచ్చే జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, తన తండ్రి ఆ రోజు ఫాలో అయినటువంటి రూల్స్ కావచ్చు, తన తండ్రి ఆ రోజు తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు,
ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అంటూనే ఉన్నారు, ఈయన కేవలం ఢిల్లీ వెళ్తున్నది, న్యాయశాఖ మంత్రిని కావచ్చు, ప్రధానిని కావచ్చు, హోంమంత్రిని కావచ్చు, వీరందరిని కూడా కలుస్తున్నందుకు ప్రధాన కారణం ఈయన మీద పడ్డటువంటి సిబిఐ కేసు నుంచి ఏ రకంగా బయటపడాలో సలహాలు సూచనలు ఇవ్వండి అని కోరటం కోసం. అదేవిధంగా మీకు ఏ రకమైన సపోర్ట్ అయినా సరే మా రాష్ట్రం నుంచి మేము ఇస్తాము, ముందు మన్నైతే గట్టెక్కించండి ఈ సిబిఐ కేసు నుంచి అని చెప్పేసి టీడీపీ డైరెక్ట్గా అంటూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తర్వాత అసలు అమిత్ షాతో గతంలో అపాయింట్మెంట్లు ఎందుకు రద్దయింది, రద్దయినందుకు అమిత్ షా ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడా లేదా, అదేవిధంగా ఇప్పుడు కూడా అన్ని గంటలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, అంత ఇంపార్టెంట్ మీటింగ్ అది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కనుక చెప్పినట్లయితే అటు టీడీపీ నాయకులు కావచ్చు, మిగతా వారు కావచ్చు సమాధానాలు దొరికినట్టు అవుతుంది. అదర్వైజ్ వారికి ఉన్నటువంటి డౌట్స్ ఇంకా పెంచి పోషించినట్టుగా అవుతుంది ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి అయినా సరే కేంద్రం రాష్ట్రం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూనే ఉంటాయి. అదేవిధంగా కేంద్రం కన్నా రాష్ట్రం తక్కువ అన్నటువంటి ఆలోచన ఏ రోజు ఉండకూడదు. కేంద్రం కేంద్రమే, రాష్ట్రం రాష్ట్రమే, ప్రధానమంత్రి ప్రధానమంత్రే, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే. కాబట్టి ఒకరి కింద తల వంచి పనిచేసుకునే అవసరం ఈ భారతదేశంలో ఏ రోజు లేదు, మన రాజ్యాంగం ఆ రకంగా ఎప్పుడు చెప్పలేదు. కేంద్రం అంటే పెద్దదే, కానీ ముఖ్యమంత్రి అంటే ఓ రాష్ట్రానికి మెయిన్ అన్నట్టు. అటువంటి మెయిన్గా ఉన్నటువంటి ఒక పర్సన్ గంటలు కేంద్ర మంత్రుల కోసం వెయిట్ చేస్తూ ఉండటం, ఇచ్చిన అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేసినా సరే వారి కోసం ఎలాగ ఎదురు చూస్తూ ఉండటం ఏదైతే ఉందో ఒక ఇంత రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఇంకోసారి అవ్వకుండా చూసుకుంటారని చాలామంది కోరుకుంటూ ఉన్నారు.